సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పలుగు తండాలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్య పోలీసు ఉద్యోగులకు టీఆర్ఎస్ నేత రవీంద్ర నాయక్ తండావాసులు పాదాలు కడిగి హారతి ఇచ్చి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రబలకుండా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రజలంతా తమ ఇళ్ల వద్దే ఉండి అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పలుగు తండా వాసులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ని పురస్కరించుకొని ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. అట్లాంటిది ప్రజలకందరికీ చైతన్యం కలిగిస్తూ గ్రామానికి విచ్చేసినటువంటి డాక్టర్ బృందానికి, డాక్టర్ గారికి, ఇటు పోలీస్ బృందానికి, అటు ఏఎన్ఎంలకి, శానిటేషన్ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, ప్రెస్ మిత్రులకు అందరికీ ఇవాళ గ్రామస్తులందరూ మారుమూల తాండా అంటే గ్రామాల నుండి ఆమడ దూరం నివసించే అటవీ ప్రాంతంలోనేటువంటి తాండాలో కూడా ఈ కరోనా వైరస్ గురించి చైతన్యం కల్పించుకుంటూ వాళ్లకు సాంఘీభావంగా, వాళ్లకు మద్దతుగా వారు కూడా డాక్టర్లు అయినండి, వీళ్ళు వాళ్ళని ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రజల ప్రాణాన్ని కాపాడుతున్నందుకు వారికి ఇవాళ తాండా తరఫు నుండి చిన్నారుల నుండి పెద్దలమందరం కూడా వాళ్ళకు కాళ్ళు కడిగి వాళ్ళకు మేమున్నాము అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ పలుగు తాండా రాకల్ విలేజ్ నారాయణఖేడ్ మండల్ సంగారెడ్డి జిల్లాలో ఇవాళ చేయడం జరిగింది. వారికి ఎంత సేవ చేసినా తక్కువని కాబట్టి మనమందరం మన కోసం వాళ్ళ ఆహర్నిశలు రాత్రి పగళ్ళు వారి కుటుంబాన్ని పక్కన పెట్టి ఇవాళ పనిచేస్తున్నారు. అట్లాంటి వాటికి కొంతమంది తెలవకనో తెలుసో కొంతమంది వాళ్ళని సహకరించట్లే, వాళ్ళ ఇంటింటికి వచ్చి ఎవరికైతే రోగాన బారిన పడిరో వాళ్లకు హాస్పిటల్లో చేరండి అని చెప్తున్నారు, ప్రాణాలను కాపాడుకోండి అని చెప్తున్నారు. అందరం ఒకటై ఈ కరోనా వైరస్ని తరిమికొడదామని చెప్పి ఆలోచనతోని ప్రపంచమంతా లాక్డౌన్ చేయడం జరిగింది. ఎంత నష్టాలైనా, ఎన్ని కష్టాలైనా ప్రజల కోసం చేసే సేవని అటు కేంద్ర ప్రభుత్వం, అటు మోడీ గారికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మళ్ళీ ఈ చేసే ఈ ప్రతి ఒక్క 24 గంటలు కూడా వారి సేవ చేసేటువంటి మెడికల్ బృందానికి, హాస్పిటల్ వాళ్ళకి, నర్సులకు, ఏఎన్ఎంలకు, ప్రెస్ రిపోర్టర్లకు, పోలీస్ బృందానికి, శానిటైజేషన్ వారికి అందరికి కూడా పేరు పేరున చేతులెట్టి వాళ్ళని రుణం ఈ మాదిరిగా తీసుకుందామనే ఉద్దేశంతో ఇవాళ పలుగు తాండాలో ఇటు సర్పంచు, జెడ్పీటీసి, మళ్ళీ ప్రజలము, వార్డు మెంబర్లము, మా ఉప సర్పంచు అందరం కలిసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకటే ఒకటి ఇంటికే పరిమితి. ఇవాళ ప్రత్యేకంగా ఇది మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటిదాకా రాలేదు, ప్రపంచాన్ని అందరినీ వణికిస్తున్నది. ఎవరు ముట్టుకున్నా కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా కానీ, ప్రభుత్వాలు చెప్పిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒకరి ద్వారా వేల మందికి, వేల ద్వారా చైన్ సిస్టమ్ మార్గం ఉన్నది. కాబట్టి వారి కుటుంబానికి దూరం ఉంటూ కూడా ఉద్యోగస్తులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అటెండర్లు, మరి శానిటైజేషన్ వర్కర్స్ కూడా వాళ్ళ రోగాలు వస్తాయని చెప్పి కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పనిచేస్తున్నందుకు ఇవాళ గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా వ్యత్యాసం. దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ప్రత్యక్ష దేవుళ్ళు వీరే అని చెప్పి భావంతో వీరు ప్రతి ఒక్క మారుమూల తాండా నడవరాని మారుమూల అడవి ప్రాంతాలలో వచ్చి కూడా మోటివేట్ చేసి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పేసి, ఎవరికైతే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందో వారిని మేము కాపాడుకుంటామో మా పిల్లల్లాగా అని చెప్పేసి చెప్తున్నందుకు, వారికి వారి కుటుంబానికి మనోస్థైర్యం ఇవ్వడానికి మేము ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రాన్ని, ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థలో అందరం కూడా ప్రతి ఒక్కరూ వారికి సహకరించి ఈ రోగాల నుండి తరిమి కొట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మామూలుగా తాండాలో మమ్మల్ని ఇట్లా పిలిచి సన్మానించడం, కాలుగడగడం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మాకు దీని వలన మరింత ఉత్సాహంతో మరి ఇంకెక్కువ పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఇట్లా సత్కరించినందుకు స్థానిక జెడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, తాండా ప్రజలకు, మరి మీ నేను వీళ్ళందరికీ నేను ఒకటే అపీల్ చేయదలుచుకున్నా, మీరు స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండండి, కరోనా బారిన పడకండి. థ్యాంక్ యూ. నారంగి డివిజన్ మొత్తంలో ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తున్న ఇంకెవ్వరు లేరండి, ఇది సంతోషించదగిన విషయం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.